అందరికీ నమస్కారం ఇది నా మందో చిత్రం కావడం నా పురుషుని సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే ఒక ఆవిష్కరింపబడని పాత్ర ఈ సినిమా ముఖ్యంగా చేయడానికి నేను కారణం విశాల దేశాన్ని స్థాపించింది ఒక తెలుగువాడని ఎంతమందికి తెలుసు ఒక తెలుగు బిడ్డగా విశ్వవ్యాప్తంగా తన వెన్నెముక మీద తెలుగు జెండాని మోసిన నందమూరి తారక రామారావు గారి వారసుడిగా బిడ్డగా ఈ అవకాశం నాకు మరి ఆయన కల్పించారేమో అని నాకు అది కాకతాళీయమో యాదృచ్ఛికమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన చేయాలనుకున్న పాత్ర ఇది అటువంటిది ఆయన రాజకీయాల ఒత్తిడి వల్ల చేయకపోవడం అది నాకు ఆ అవకాశం దక్కడం అన్నది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను వేరే నా వందో సినిమా ఎలా ఉండాలి ఏ రేంజ్లో ఉండాలి అని నేను ఆలోచిస్తున్న సమయంలో మరి ఎన్నో కథలు విన్నాను కొన్ని నచ్చలేదు కొన్ని ఏమో నేను నా వందో సినిమా స్థాయికి లేదనిపించింది లేవనిపించాయి మరి అటువంటి సమయంలో రావడం అనుకోకుండా అంజనాపుత్ర కృష్ణ గారు రావడం అలాగే నిర్మాతలు జయలక్ష్మి పుత్ర విభో శ్రీనివాస్ గారు అలాగే కమలపుత్ర రాజీవ్ రెడ్డి గారు అలాగే సీతారామపుత్ర సాయిబాబా గారు జాగరణ ముడి వాళ్ళు రావడం ఈ సినిమా చేయమని అడగడం అంతా చాలా కాకతీయంగా యాదృచ్ఛికంగా జరిగింది అంటే మొదటి యుద్ధం నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి లాస్ట్లో డెమిత్రియస్ గ్రీక్ మహారాజుని ఓడించడంతో పిక్చర్ పూర్తవుతుంది మొదటి నుంచి పిక్చర్ ఒప్పుకున్న దగ్గర నుంచి కూడా అందరిలో ఒక కమిట్మెంట్ సినిమా మీద అంటే డైరెక్టర్ గారి నుంచి సరే ఆయన వచ్చారు ఓకే ఆయన కమిట్మెంట్ తెలిసింది దానివల్లనే ఆయన నా దగ్గరికి వచ్చారు ఆయన నేను అనుకోవడం దానికి ఒక సంతానకర్త ఏది ఒక అదృశ్య రూపంలో ఉన్న శక్తుడికి నాకు మాకు ఒక సంతానకర్తగా ఆయన్ని పంపించాయేమో ఆ అదృశ్య శక్తులన్నీ నాకు ఎప్పుడు నమ్మకం లేని ఆయన కూడా ఒక మా ఒకనొక సందర్భంలో చెప్పడం జరిగింది నాకు పెద్ద ఎక్కువ నమ్మకం లేదు కానీ ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తి 79 రోజుల్లో పూర్తి అయిపోయింది సినిమా ఏది జార్జియాలో షూట్ చేసాం మరొకలో షూట్ చేసాం మళ్ళీ అక్కడ మధ్యప్రదేశ్ మహేశ్వర్లో షూట్ చేసాం 79 రోజుల్లో అంటే అంత ఆయన కూడా ఇప్పుడు అంటారు అనమాట నమ్మాల్సి వస్తుంది నాకు కూడా అని పరబ్రహ్మ శాస్త్రి గారని పాప ఆయన పరమపదించడానికి ఈ సందర్భంగా నా నివాళులు అర్పిస్తున్నాను ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను ఆయన మొట్టమొదటి దీని మీద రీసెర్చ్ చేసి ఈయన మీద ప్లస్ అటు కాకతీయ రుద్రమదేవి మీద వాళ్ళ మీద రీసెర్చ్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ అంటే ఎంతో కొంత క్రోడీకరించడం జరిగింది ఆయన ఆవిడ తెలుగు వాళ్ళని ఫస్ట్ ప్రూవ్ చేయడం జరిగింది ఆయన పరబ్రహ్మ శాస్త్రి గారు పెద్దగొండూరు వాస్తవ్యుడు ఆయన అలాగే ఆ తర్వాత కృష్ణ శాస్త్రి గారు ఉన్నారు ఆయన కూడా లేరు ఇప్పుడు ఇంతకుముందు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అండ్ కమిషనరు ఆయన కూడా ఇక్కడ పెద్ద బంకూరు అంటే మనం కరీంనగర్ నుంచి పెద్దపల్లికి వెళ్ళే దారిలో అక్కడ ఆయన తవ్వకాల్లో ఈయన కాయిన్స్ ఈయన మొట్టమొదటి రాజు కాయిన్ మీద ఆయన ఇన్స్క్రిప్షన్ వేసుకుంది ఆయన బొమ్మ వేసుకుంది సో అవన్నీ బయటపడటం అంతే వాళ్ళందరినీ అలాగే మన శ్వేత డైరెక్టర్ గారు ఉన్నారు తిరుపతి ఆంజనేయుడు గారు అలాగే చంద్రమౌళి గారు ఉన్నారు అక్కడ మ్యూజియం తిరుపతి టీటీడీ మ్యూజియము సో ఎంతో కొంత అందరిని కూర్చోబెట్టుకుని ఏదో ఒకటి ఒక్క పాయింట్ అన్నా మనకి లేనిది దొరుకుతుందేమో ఒక తపన ఒక ఆరాటం ఐ ఆమ్ ఎ హిస్టరీ స్టూడెంట్ బట్ ఐ డోంట్ నో ఐ డిడ్ నో మచ్ ఐ యామ్ ఆల్సో యువర్ సర్ యువర్ సో హి ఇస్ ద మోస్ట్ నాలెడ్జబుల్ మ్యాన్ ఐ హావ్ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్ in fact when we were shooting also I used to sit next to you because you kept reciting shlokas and it was very refreshing to listen to that but not much is written about it because our history was written by Britishers and it's time that we rewrite it and celebrate a lot of people who can influence the next generation because let's face it if you're not proud of your roots if you're not aware of them your achievements from the past you cannot it's very hard to be confident about your future because that gives you the structure of how great you've been and how great you need to be so for that reason I was very impressed with Krish for the detailed research that he did and I'm thankful to him for bringing out a topic like that and ఈ పాత్ర అనేది నాకు ఒక పెద్ద పరీక్ష ఎందుకంటే నాకు కృష్ణుడు రాముడు ఇవన్నీ
నేను చేసిన పాత్రలన్నీ కూడా నాన్నగారు చేసిన పాత్రలను కూడా ఆయన ఈజ్ ఎన్సైక్లోపీడియా. దేనికైనా బొట్టు నుంచి ఆభరణాల నుంచి కూడా అన్నీ కూడా మా స్టూడియోలో ఆయన ఆభరణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మేము ప్రిజర్వ్ చేసి పెట్టాము మ్యూజియంలో పెట్టడానికని. అవి అప్పుడప్పుడు ఇటువంటి అవకాశాలు చెప్పుడు వాడుకోవడానికి మాకు ఉన్నాయి అవన్నీ. అండ్ ఎన్టీఆర్ ఇస్ దేర్ ఆల్వేస్. మరి బట్టల నుంచి కూడా ఎలా ఉండాలి బట్టలు అంటే ఈ నాట్ ప్రింటెడ్ మెటీరియల్ ఫ్యాబ్రిక్స్ లేవు అప్పుడు. సో హ్యాండ్ ఓవెన్ చేనేత బట్టలు. సో అక్కడి నుంచి కూడా జాగ్రత్తలు తీసుకుని మేము వేసుకునే చెప్పుల దగ్గర నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సినిమా గురించి వాళ్ళు యాక్చువల్గా ట్రైబల్స్ అక్కడి నుంచి వచ్చారు. అంటే ఎక్కడ కోటిలింగాల కరీంనగర్ జిల్లా అక్కడ పుట్టాడు అతను. అదే ఈ శాతభవనంకి సింహద్వారం. అక్కడి నుంచి ఆయన మళ్ళీ కొండ మీద కొండాపూర్కి వెళ్ళడం, అక్కడి నుంచి రాజ్యం ప్రారంభించడం, అటు నుంచి తర్వాత మళ్ళీ అమరావతికి వెళ్ళడం, అమరావతి నుంచి రాజధానిగా చేసుకుని అక్కడే పక్కన శ్రీకాకుళం అందరం విష్ణు మూపుదేవి ఇవన్నీ ఉన్నాయి అవినిగడ్డ. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రతిష్టానపురం కాశీకి వెళ్ళడం, అక్కడి నుంచి ఉజ్జయిన్ నుంచి ఆయన పరిపాలన చేయడం ఎన్ని జరిగింది. కాబట్టి చూస్తారు ఎంత అద్భుతంగా వచ్చిందో పాత్ర. అందరి పాత్ర నా పాత్రే కాదు, సినిమా అంతా సినిమా అంతా సమిష్టి కృషి నేను సమిష్టి కృషిని నమ్ముతాను. సో ప్రతి పాత్ర చాలా అద్భుతంగా. హ్యాట్స్ ఆఫ్ టు క్రిష్. I think the way a character looks in the film speaks volumes about how a director shapes it, because it's end of the day is director's vision, because he's the one who says cut and he's the one who sits on the edit. So I'll give the entire credit to him. See, there's few things about him which is just remarkable. For instance, he gave me I think 6 to 7 hour long narration. So we not only, and then we had a discussion later. So we not only spoke about this era, this king, about him, about me, about small things as to what costumes or my hair that I'll be having, to my character graph, to what I'm feeling, to what emotions I'm going through. So I was so clear about what I'm going to be doing from day one that it was for me, it was by the end of it almost become became me as Vashishti Devi. I was seriously depressed when the movie got over. I was seriously unhappy. It took me like a while to get over that I'm not going to be wearing being on that set again. He brings so much energy to the set that you're like you're charged. You want to do your best. And every scene which is very difficult, he explains to you the character graph way in advance, so you're prepared. He gives you key notes. He tells you he connects that character to your life, even though me in today's DNA to then it's just. But then you know emotions are the same. You feel the same pain when you're losing your loved one. You feel the same sinking feeling when you know that someone who's going away you might not see them ever again. It's the same pain today or then. So he makes you go through that really well. Between him and me, you know that he gives his best, I give my best, and he's being very cooperative. So I think it just worked. కబీర్ బేడి గారు, కబీర్ బేడి గారు మొదటి రోజు నేను ఆయన ఎదురైనప్పుడు అన్న డైలాగ్ నన్ను అదే అంటాడు, మీరు అధమ జాతర అనేది అంటాడా అంటే బడుగు జాతర అంటాడు నన్ను. అంటే మొత్తం తెలుగు జాతి అంటే బడుగు జాతి కాదురా తెలుగు జాతి, అధమలం కాదురా ప్రథమలం అని డైలాగ్ ఉంది అంటాం. ఆయన్ని చూశాడు పర్ఫార్మెన్స్ అంటే కొంచెం వాళ్ళు అంటే ఇక పాత్రలోకి వెళ్ళాలి కదా వాళ్ళు కూడా. మొదటి రోజు చూశాడు ఆయన ఒక రెండు షాట్లు ఇచ్చి అన్నీ చూసి, క్రిష్ గారు సారీ నేను పోతున్నాను హోటల్కి, ప్లీజ్ ఫర్ గివ్ మీ, నేను బ్యాకప్ ఫర్ మీ, హ్యావ్ టు గో నౌ, హ్యావ్ టు లర్న్ హౌ గెట్ ఇన్ టు ద రోల్. ఊరికే బ్యాకప్ వేసుకున్నా అంటే ఫస్ట్ డే ఎవరన్నా అంతే కదా పాత్ర, అందరు కలిస్తేనే విల్ నో అవర్ ఎమోషన్స్ ద క్యారెక్టరైజేషన్. సో ఇట్ జస్ట్ ప్యాక్డ్ అప్ అండ్ వెంట్ ఆఫ్ అంటే ద పర్మిషన్ అని చెప్పేసి చెప్పారు. ఆయన నా షార్ట్స్ అన్ని తీసుకున్నాం. రాత్రంతా నిద్రపట్టలేదు ఆయనకి, రాత్రంతా డైలాగులు ఇది ఇది అద్దం ముందు కూర్చుని ఎలా ఒక అనుభవం తనం ప్రతిది డీటెయిల్డ్. అందుకే ఆయన కూడా అంత పెద్ద ఆర్టిస్ట్ ఆయన అయినా చూడండి, ఒక ఆర్టిస్ట్ అంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఒక తపన అనేది ఇటువంటి పాత్రలో వచ్చినప్పుడు అవకాశం వస్తుంది. సత్సంకల్పం అకుంఠిత దీక్ష, ఒక మంచి సినిమా తీయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చినప్పుడు నేను చెప్పిన ఇందాక అదృశ్య శక్తులన్నీ కూడా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, వెన్ ఇట్ వాజ్ రైనింగ్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా
ఆల్ థ్రూఅవుట్ ఇండియా యా మధ్యప్రదేశ్ లో మేము షూటింగ్ చేసాం మహేశ్వర్లో ఒక్క రోజు కూడా వర్షం వల్ల అవుట్డోర్ షూటింగ్ మాది ఒక్క రోజు కూడా వర్షం వల్ల మా షూటింగ్ క్యాన్సిల్ కాలేదు ఒక్క రోజు కూడా డు యు నో వాట్ హ్యాపెన్ సో వన్స్ ఇట్ వాస్ రైనింగ్ అండ్ ఇట్ వాస్ దిస్ రియల్లీ ఇంపార్టెంట్ సీన్ అండ్ ఐ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ ది హోల్ డే we were shooting in the only in the that 4 to 5 that magic light and then at 3:30 started raining and Krish I was ready Krish is like come to the location but it's raining it's raining we can't shoot it so he's like no, just come and it was I thought we were not shooting that scene so we decided to just do a rehearsal and while we were doing rehearsal between me and Hema ma'am Krish we all felt it was nicer when it's raining so we shot the scene when it was raining natural rain so eppudu ee scene ki varsham kavalo appudu padedi eppudu maaku uddo appudu ayipoyedi producer side nunchi asalu vaa tension ne ledhu variki ఎందుకంటే ఆ నమ్మకంతోనే వచ్చారు వాళ్ళు ఆ ధైర్యంతోనే ఇందాక చెప్పాను సత్సంకల్పం కావాలి అగుండిత దీక్ష పొందాలని అలాగే వాళ్ళు అలాగే బ్రహ్మాండంగా సినిమా ఎటువంటి అంతరాయం కలగకుండా ఎన్నెన్నో లొకేషన్స్తో షూట్ చేసాం మొరోకోలో షూట్ చేసాం అలాగే ఇక్కడ జార్జియాలో షూట్ చేసాం అంతా కూడా బ్రహ్మాండంగా అక్కడ వాళ్ళు మేము అంతా కూడా బాగా కలిసిపోయి అక్కడ ఫైట్ మాస్టర్లు కూడా చేశారు రామ్ లక్ష్మణులతో సహా కూడా అక్కడ ఫైటర్లు ఉన్నారు అందరు కూడా ఒక పిక్నిక్ లాగా అంటే అందరు సరదాగా కూర్చొని బ్రహ్మాండంగా ఒక కుటుంబ సభ్యులాగా జరగండి ఆయనలో నచ్చింది ఏంటంటే ఐదు సినిమాలు ఒకరితో కాదు ఐదు డిఫరెంట్ సినిమాలు చేశాడు ఆయన చేసి వచ్చి సినిమా చేయడం అంటే ఇప్పుడు నాకు కొందరు ఉంటారు నా లైఫ్లో కూడా డైరెక్టర్స్లో స్టీఫెన్ స్పీల్బర్గ్ వాళ్ళందరూ ఉంటారు సినిమాలు ఆమె చూస్తుంటాను ఒక్కొక్క సినిమాకి సెంటర్ సిస్ట్ ఏంటి జురాసిక్ పార్క్ అయితే ఏంటి లేకపోతే మరి ఇంకోటి ఈటీ అవుతారు కదా అది వేరు ఆయన జేమ్స్ కెమెరాన్ అలా రకరకాల సినిమాలు ఇండియానా జోన్స్ ఒక సినిమా డ్యువల్ సంబంధం ఉండదు సినిమాకి అలాంటి మన డైరెక్టర్ క్రిష్ సో ఇవాళ ఆయనతో పోలుస్తున్నాను క్రిష్ గారిని అంటే అంత కెపాసిటీ ఉంది ఆయన దగ్గర ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఫర్ మీ వెల్ వెన్ ఐ హర్డ్ ది స్క్రిప్ట్ అండ్ by then he showed me some of your pictures as well photographs I think the most challenging part for me was and I've been a Krish fan and I've worked with him there was a little bit of nervousness and fear the first day and I think that's good every actor should be nervous and a little afraid And it's a beautiful process when you give your first shot, second day, third day, the nervousness becomes your strength and then you, because that drives you to give your best. And I think for me, the challenge was that I wanted to live up to Krish's expectations because he had faith in me, live up to make sure that my character works against him because his whole aura and persona in the film is fantastic. And just to make sure that I do justice to a story like this because this is a story that needs to be told Pandavanasulu unnadu oka paata chesindi appudu chesi tarvata nanna garu anukunnaru avuni Srikrishna Pandavi anukuni maa menamamayini pampicharu ayana kuda production chusukunnadu Rukmangadarao garini ayana pampicharu illi maatadamani appudike avune edo ee cinema contract edo hindi lo sign chesindi avada అయ్యో పెద్ద అన్న గౌరవ పెట్టారు చేయలేకపోతున్నాం మిస్ అయిపోతున్నాం ఇక్కడ మేము ఇట్లా అంటే తర్వాత కేర్ విచార్ గారిని పెట్టడం జరిగింది రుక్మిణి పాత్రకి సో ఆ తర్వాత మళ్ళీ ఒక సినిమా చేసిన ఆవిడ శ్రీకృష్ణ విజయం ఎంఎస్ రెడ్డి గారు సినిమాలో ఒక సాంగ్ చేసింది ఆవిడ మళ్ళీ అక్కడ ఇంద్రలోకంలో ఏదో రంభ మేన గౌరవశిల్లో ఏదో ఒక పాత్ర తర్వాత మళ్ళీ చేయడం ఇక్కడ తెలుగులో ఇదే అంటే పాండవనసంతో ఇది రెండో సినిమా అది అది మొదటిది నాన్నగారితో ఇది నాతో డెఫినెట్గా ఆవిడలో ఇప్పుడు ఆవిడ చూసింది మన పద్ధతి ఏంటి అసలు పాత్ర ఏంటి పద్ధతిని కాదు ఎక్కడైనా పద్ధతులు ఒకటి వాళ్ళు గొప్ప గొప్ప సినిమాలు తీశారు బాజీరావు మస్తాని ఏంటి లేకపోతే మిగతా జోదా అక్బర్ అని చేశారు బ్రహ్మాండ సినిమా ఇక్కడ కూడా మనలో ఆ తప్పని సినిమా క్యారెక్టర్ ఏం చేశారు సో ఎక్కడైనా ప్రాంతాలు వేరైనా పాత్రలు ఉన్నాయి బ్రహ్మాండమైన పాత్రలు ఆ ప్రాంతాలను వాటిని బట్టి అక్కడ పాత్రలున్నాయి కాబట్టి ఆర్టిస్ట్కి ఏం లేదండి ఆవిడ చెప్పింది కదా ఇంకా బాత్రూమ్ నుంచి బయటపడాల ఎవరు అదే శివరాజ్ కుమార్ గారు
నేనే ఫస్ట్ ఐడియా ఇవ్వడం జరిగింది. ఏమంటే ఎలా ఉంటుంది, అప్పుడు అంతకుముందు ఫంక్షన్కి ఒకటి వెళ్ళాను బెంగళూరులో. వెళ్ళి తిరిగి వచ్చాక వెళ్ళానని కాదు, ఆయన పిలిచాడని కాదు, నాకు అనిపించింది అద్భుతమైన పాట సన్నివేశం అది. ఆ పాటలోనే ఈవిడి తెలుస్తుంది, కొన్ని కొన్ని చెప్పాలనుకుంటే చెప్పనివ్వదు. అక్కడ మేము సంతకి వెళ్తాం, ఏదో సంతలో వింతలు చూడడానికని, మళ్ళీ పిల్లలకి పోవడానికి ఇద్దరం వెళ్ళిపోతాం. టు బికమ్ కిడ్స్ దట్స్ ద డైలాగ్ నో ఐ టెల్ యూ ఇన్ ద నైట్ సీన్. పొద్దున్న రెడీగా ఉండి అంటాడు, దేనికి ఉంటుంది పదా, సంతలకు వెళ్తాం, వింతలు చూద్దాం, మళ్ళీ పిల్లలైపోతాం అని కలిసి వెళ్తారు అక్కడికి. అక్కడితే తెలుస్తుంది, చెప్తాం అనుకుంటాను సన్నివేశంలో, చెప్పనవుతా ఆవిడ. ఆడ పేరు చెప్పగానే పులమమావి అని కానీ, పులమమావి ఎదగొండి అక్కడ బ్రహ్మాండ ఒక ఏదో కొనాలి పులమావి కానీ పరిగెత్తుంది కొట్టికి. ఇప్పుడు చెప్పాలని పులమావిని శాతకాన్ని తీసుకోమన్నాడు. ఆ పాటలో ఉంది కదా, అదు క్రూరుడు కప్పటుడు క్షయనాటరాజునా అని ఆ పాట బుర్ర కదా, అది శివరాజ్ కుమార్ గారు పాడతారు సినిమాలో. చాలా ఇంపార్టెంట్ అది, ఎందుకంటే ఒక పాత్ర గురించి, తెలియని పాత్ర గురించి ఆయన ద్వారా చెప్పేస్తున్నాం మొత్తం సినిమా. అంటే ఎంత డైరెక్టర్ల నైపుణ్యం, అంటే నిడివి, సినిమా నిడివి కూడా కొలమానం అంత ఇంతే ఉండాలి. నేను చాలా సినిమాలు చూసి అంటుంటా కూడా, ఒక చిన్న పాయింట్ పెట్టుకుని 3 గంటలు తెస్తారు ఇంతగా సినిమా అని తిత్తా ఉంటారు. రిలీజ్ అయ్యాక అప్పుడు కత్తిలు పెట్టుకుని వెళ్తారు, నాకు అర్థం కాదు. అదే 10 మంది చూపించండి, 10 మంది సలహాలు తీసుకోండి, అది ఉండదు, తీసేస్తారు. ఓ 3 గంటలు ఒక ఇంత ఉంటుంది పాయింట్, మాది ఇంత పాయింటే 2 గంటల 10 నిమిషాలు తీశారు. కావాలంటే డైరెక్టర్ గారు ఇంకా నేను ఉన్నానని, నేను ఒక సీన్ కూడా చెప్పాను ఆ డైలాగులు అని చెప్తానని అన్నారు. అప్పుడు లేదు బాబు అని చెప్పాను, మీరు ఆలోచించండి అని. మళ్ళీ దాని గురించి అడగలే నేను, ఇది సైతాను వికార ఘోర కలుష వ్యాపార దౌర్జన్యము, ఇది ఉన్మత్త పిశాచ తాండవ మహోగ్రాకీల విన్యాసము, ఇది మధ్యేశ మత్త రాక్షస సమూర్ధ దౌర్గత్యము, ఇది నిర్వాపణ ముఖస్త దీపికడిక అని ఒక డైలాగ్ ఉంటుంది, ఉంటుంది ఆవేశంగా. అంటే వాడిని ఎలాగో ఏముంది, 33 రాజ్యాలు గెలిచేసావు కదా, ఇంకా మిగిలిన వాడు ఒక్కడు, వాడికి కబురు అంతకే శరణమా రణమా అంటుంటాడు. ఇప్పుడు పంపించేయచ్చు కదా, వాడికి ఒక శరణమాని కబురు పెడితే కుదురుతుంది అంటే పంపుతాను దూతని, దూతను కూడా లేపేస్తాడు అతను. అక్కడి నుంచి అంటాడు, ఇలా ఇలా ఎంత చేసిన వాడిని, వాడిని శరణం ఏంటి, మరణం వాడిని లేపడమేని. I think it was very refreshing to see, to work with a director who loves his job so much and who believes in a story so much. And every character that you, this is one character that I've learned a lot about myself, because I feel the emotions that I've gone through because of Krish. I feel that I believe that I felt them for real. And I feel when there are certain emotions that you feel, then when they get out of your system, you know a lot more about yourself. It's a journey that you take which makes you a happier person, because you know you live the character. So you know that you and I love my jobs. To believe in a film, in a script on that level, because unless you don't, you can't make a film which is on this scale. If I were to describe my experience working with all of them, I hope I'm not missing out anyone, is that one word is passion. And I'm just happy that I'm part of a passionate film like this. Shivraj Kumar Gunji. So appudu anukunnanu ventane nenu phone cheyadam jarigindi, ventane sayantranam kella nenu chestanu ani cheppadu ana. It was such a nice gesture. అంటే ఆ ఫ్యామిలీ ఇంతవరకు బయట భాషా సినిమాల్లో చేయలేదు, ఒప్పుకోరు ఫ్యాన్స్ అక్కడ, అంత స్ట్రాంగ్ వాళ్ళకి. మరి ఆయన లెజెండే కదా రాజ్ కుమార్ గారు. అటువంటిది ఇమీడియట్గా సాయంత్రం ఫోన్ చేశాడు ఆయన, నేను చేస్తున్నాను అన్నాడు ఆయన. అండ్ అక్కడ ఆయన ఫ్యాన్స్ అంటే నా ఫ్యాన్స్ ఆయన ఫ్యాన్స్ అని చేయడం ఒప్పుకోవడం, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ హిజ్ సింప్లిసిటీ అండ్ సచ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ సన్, సచ్ గ్రేట్ ఆర్టిస్ట్ హిమ్సెల్ఫ్. సో ఆయనకి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్పర్ధయ వర్ధతే విద్య అండి, అంటే పోటీ లేనిదే రిజల్ట్ కూడా అసహజనకంగా ఉండదు, ఎవరు లేరు వచ్చేసింది సక్సెస్ అంది. ఐల్ ఆన్సర్ దట్ క్వశ్చన్, స్పోర్టివ్ యా, బట్ ఐల్ ఆన్సర్ దట్. నో వన్ కన్సీవ్స్ అ చైల్డ్ థింక్, వెన్ యు కన్సీవ్ అ చైల్డ్ యు వాంట్ అ చైల్డ్ టు బి హెల్దీ బ్యూటిఫుల్. సిమిలర్లీ నో వన్ ద స్టార్ట్స్ అ ఫిల్మ్ విత్ any other thought but that the film should be a big hit. And
I feel every film should be a big hit, but I hope people love a film for the hard work that we've done and the story that we're trying to tell. And in Hindi they say, "Sabka acha ho, hamara shay thoda acha ho jaye." Pardeya vardete vidya. Aida na, manchi the pandaki. Even the me manchi cinema losta nai. So definitely, I wish them also all the best. And definitely, pictures and another industry could. Every film should do well. Every fun film. Yeah. Then only the film industry healthy count only. నాకొకటి సంతోషం అంటే నా సినిమాలు ప్రతి డైలాగ్ ఇప్పుడు థ్యాంక్స్ టు మై రైటర్ సాయి మాధవ్ గారు అద్భుతం డైలాగ్ ట్రైలర్ డైలాగ్ ఉంది ఏది పరదేశ నూతనమైన భారత రాజ్యాన్ని పరదేశ నేతృత్వ ప్రక్షాళన చేద్దాం వచ్చిన వాడిని తురుముదాం దొరికిన వాడిని తురుముదాం దొరకని వాడిని తరుముదాం ఏది ఏదైనా ఏది ఏమైనా దేశం ఏ సంతిప్పుదాం అని డైలాగ్ ఉంది అద్భుతంగా ఆ క్యారెక్టర్ అండ్ అది కృష్ణ గారు చెప్పినట్టు We are all instruments. He wants a person to speak particular this film that role. Adde depte inko cinema ante ani meeru teesukuntaru ayina. Chesi cheppaki intaku mundu chesadu ani aidu cinema ani daro cinema. Okkoka dani poliki ledani. So ee cinema ki shatakante nannu na dwarane nene palakali. Dialogue lu gaani mana Raudra vera karuni anni navarasalu anni ani anukunnaru ani. I don't think there's nervousness ever, and I don't think any actor who has worked really hard and who's believed in a film, who has had sleepless nights making sure the film looks good, can ever want any other film not to do well. I would want other person's film to do well just because I know what it took for me to make this film. So there is never comparison. అప్పుడు అంటాడు బాటను ఊ 9 మాసాలు మోసి నీ బరువు దించేసుకున్నాము కానీ నేను బ్రతుకున్నంత వరకు అతను బరువు మోయాల్సి ఉంటుంది అతను కేవలం నాకు కొరివి పెట్టే కొడుకు మాత్రమే కాదు భావి భారత చక్రవర్తిగా శాతవాహన సామ్రాజ్య జ్యోతిని నా తర్వాత కూడా వెలిగించవలసిన వారసుడు పోగొట్టుకుంటావా అంటాడు అంటే నా మీద నీకు అనుమానమా నన్ను అనుమానిస్తున్నావా అని క్యారెక్టర్ స్పీక్ నా పిక్చర్లు ఇప్పుడు నా సినిమాలు పోటీ అండి నేను ఇప్పుడు అంటే లెజెండ్ ఆడింది కాబట్టి ఈ రోజులు చెప్తున్నాను అలాగే అందుకని ఇది ఆడింది పర్ఫార్మెన్స్ బట్టి తెలుస్తుంది ఏదైనా సో డెఫినెట్గా అన్ని రికార్డులు నా సినిమా రికార్డులు అన్నీ క్రాస్ చేస్తుంది సినిమా మ్యూజిక్ చెప్పాలండి చిరంతన్ దాస్ చిరంతన్ భట్ గారు ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ అంటే ఏదో కమర్షియల్ కొట్టేద్దామని కొట్టకుండా ఆ రోజులు ఎట్లా ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఆయన్ని కూడా బాగా రీసెర్చ్ చేసి పాపం నాకేం చెప్పాడు నేను ఒకసారి కలిశాను ఆయన్ని రెండుసార్లు ఒకసారి లొకేషన్కి వచ్చాడు మధ్యప్రదేశ్కి రెండుసారి ఇకేం ఫర్ ద 100 దట్ ఆడియో ఫంక్షన్ రెండుసార్లు కలిశాడు తర్వాత తెలిసింది వాళ్ళు కూడా ఒక లెజెండరీ ఫ్యామిలీ బైజు బాబురావు తీశాడు వాళ్ళ తాతగారు దాని తర్వాత శ్రీరామరాజ్యం ఒక సినిమా తీశారంట అది నేను శ్రీరామరాజ్యం నేను చేశాను సరే ఆయన అద్భుతంగా అసలు అంటే అలా రాబట్టుకోవడం టైం స్పేర్ చేయడం ఇటువంటి సినిమాలకి రీసెర్చ్ చేయాలండి ఏ సినిమా అయినా ఆ రోజులు ఏమి వాయిద్యాలు వాయించేవారు అట్లా అద్భుతంగా అండ్ ఇంకో ఆయన అదృష్టం కూడా ఏంటంటే నా సినిమాలకు అన్నీ అలా కుదురుతున్నాయి మొదటి నుంచి కూడా అంటే ఒక సినిమా నుంచి కానివ్వండి ఒక లెజెండ్ కానివ్వండి ఒక డిక్టేటర్ కానివ్వండి పాటకి సంబంధం లేకుండా మంచి సాహిత్యంతో అలాగే మంచి అన్ని రకాల అంటే ఎలా పంచపక్ష పరమాన్నం ఏదో పళ్ళెంలో ఇచ్చినట్టు అద్భుతంగా ఆయన బ్రహ్మాండంగా చేయడం జరిగింది అలాగే సాహిత్యం సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా ఆయన పాటలు రాయడం జరిగింది అన్నీ పాటలు పాడిన వాళ్ళు కూడా అద్భుతంగా పాడారు అందరు కూడా శ్రియా ఘోషల్ వాళ్ళంతా కూడా అద్భుతంగా వాళ్ళ గొంతును అరిపించిన వాళ్ళందరూ కూడా అద్భుతంగా పాడడం జరిగింది అందరికీ నమస్కారం ఇది నా మందో చిత్రం కావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే ఒక ఆవిష్కరింపబడని పాత్ర ఈ సినిమా ముఖ్యంగా చేయడానికి నేను కారణం విశాల దేశాన్ని స్థాపించింది ఒక తెలుగువాడని ఎంతమందికి తెలుసు ఒక తెలుగు బిడ్డగా విశ్వవ్యాప్తంగా తన వెన్నెముక మీద తెలుగు జెండాని మోసిన నందమూరి తారక రామారావు గారి వారసుడిగా బిడ్డగా ఈ అవకాశం నాకు మరి ఆయన కనిపించారేమో అని నాకు అది కాకతాళీయమో యాదృచ్ఛికమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన చేయాలనుకున్న పాత్ర ఇది అటువంటిది ఆయన రాజకీయాలు ఒత్తిళ్ళ వల్ల చేయకపోవడం అది నాకు ఆ అవకాశం తొక్కడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను వేరే నా వందో సినిమా ఎలా ఉండాలి
ఏ రేంజ్లో ఉండాలి అని నేను ఆలోచిస్తున్న సమయంలో మరి ఎన్నో కథలు విన్నాను, కొన్ని నచ్చలేదు, కొన్నేమో నేను 100 సినిమా స్థాయికి లేదనిపించింది, లేవనిపించాయి. మరి అటువంటి సమయంలో రావడం అనుకోకుండా అంజనాపుత్ర కృష్ణ గారు రావడం, అలాగే నిర్మాతలు జయలక్ష్మి పుత్ర విభో శ్రీనివాస్ గారు, అలాగే కమలపుత్ర రాజీవ్ రెడ్డి గారు, అలాగే సీతారామపుత్ర సాయిబాబా గారు జాగరణ ముడి వాళ్ళు రావడం, ఈ సినిమా చేయమని అడగడం అంతా చాలా కాకతీయంగా యాదృచ్ఛికంగా జరిగింది. అంటే మొదటి యుద్ధం నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి లాస్ట్లో డెమిత్రియస్ గ్రీక్ మహారాజుని ఓడించడంతో పిక్చర్ పూర్తవుతుంది. మొదటి నుంచి పిక్చర్ ఒప్పుకున్న దగ్గర నుంచి కూడా అందరిలో ఒక కమిట్మెంట్ సినిమా మీద, అంటే డైరెక్టర్ గారి నుంచి సరే ఆయన వచ్చారు, ఓకే ఆయన కమిట్మెంట్ తెలిసింది, దానివల్లనే ఆయన నా దగ్గరికి వచ్చారు. ఆయన నేను అనుకోవడం దానికి ఒక సంతానకర్త, ఏది ఒక అదృశ్య రూపంలో ఉన్న శక్తుడికి నాకు మాకు ఒక సంతానకర్తగా ఆయన్ని పంపించాయేమో ఆ అదృశ్య శక్తులని నాకు ఎప్పుడు నమ్మకం లేని ఆయన కూడా ఒక ఒకనొక సందర్భంలో చెప్పడం జరిగింది. నాకు పెద్ద ఎక్కువ నమ్మకం లేదు, కానీ ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తి 79 రోజుల్లో పూర్తి అయిపోయింది సినిమా. ఏది జార్జియాలో షూట్ చేసాం, మొరొకోలో షూట్ చేసాం, మళ్ళీ అక్కడ మధ్యప్రదేశ్ మహేశ్వర్లో షూట్ చేసాం 79 రోజుల్లో. అంటే అంత ఆయన కూడా ఇప్పుడు అంటారు అనమాట, నమ్మల్సి వస్తుంది నాకు కూడా అని. పరబ్రహ్మ శాస్త్రి గారని పాప ఆయన పరమపదించారు, ఆయనకి ఈ సందర్భంగా నా నివాళులు అర్పిస్తున్నాను, ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. ఆయన మొట్టమొదటి దీని మీద రీసెర్చ్ చేసి ఈయన మీద ప్లస్ అటు కాకతీయ రుద్రమదేవి మీద వాళ్ళ మీద రీసెర్చ్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ అంటే ఎంతో కొంత క్రోడీకరించడం జరిగింది. ఆయన ఆవిడ తెలుగు వాళ్ళని ఫస్ట్ ప్రూవ్ చేయడం జరిగింది ఆయన పరబ్రహ్మ శాస్త్రి గారు, పెద్దకొండూరు వాస్తవ్యుడు ఆయన. అలాగే ఆ తర్వాత కృష్ణ శాస్త్రి గారు ఉన్నారు, ఆయన కూడా లేరు ఇప్పుడు, ఇంతకుముందు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అండ్ కమిషనరు. ఆయన కూడా ఇక్కడ పెద్ద బంకూరు అంటే మనం కరీంనగర్ నుంచి పెద్దపల్లికి వెళ్ళే దారిలో అక్కడ ఆయన తవ్వకాల్లో ఈయన కాయిన్స్, ఈయన మొట్టమొదటి రాజు, కాయిన్ మీద ఆయన ఇన్స్క్రిప్షన్ వేసుకుంది, ఆయన ఆయన బొమ్మ వేసుకుంది. సో అవన్నీ బయటపడటం అంతే వాళ్ళందరినీ. అలాగే మన శ్వేత డైరెక్టర్ గారు ఉన్నారు తిరుపతి, ఆంజనేయుడు గారు, అలాగే చంద్రమౌళి గారు ఉన్నారు అక్కడ మ్యూజియం తిరుపతి టీటీడీ మ్యూజియము. సో ఎంతో కొంత అందరిని కూర్చోబెట్టుకుని ఏదో ఒకటి ఒక్క పాయింట్ అన్నా మనకి లేనిది దొరుకుతుందేమో ఒక తపన, ఒక ఆరాటం. I am a history student, but I don't know, I didn't know much. I'm also. He is the most knowledgeable man I've ever met in my life. In fact, when we were shooting also, I used to sit next to you because you kept reciting shlokas and it was very refreshing to listen to that. But not much is written about it because her history was written by Britishers. And it's time that we rewrite it and celebrate a lot of people who can influence the next generation. Because let's face it, if you're not proud of your roots, if you're not aware of them, of your achievements from the past, you cannot, it's very hard to be confident about your future. Because that gives you the structure of how great you've been and how great you need to be. So for that reason, I was very impressed with Krish for the detailed research that he did. And I'm thankful to him for bringing out a topic like that. ఈ పాత్ర అనేది నాకు పెద్ద పరీక్ష, ఎందుకంటే నాకు కృష్ణుడు రాముడు ఇవన్నీ నేను చేసిన పాత్రలన్నీ కూడా నాన్నగారు చేసిన పాత్రలను కూడా ఆయన ఈజ్ ఎన్సైక్లోపీడియా. దేనికైనా బొట్టు నుంచి ఆభరణాల నుంచి కూడా అన్నీ కూడా మా స్టూడియోలో ఆయన ఆభరణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మేము ప్రిజర్వ్ చేసి పెట్టాము మ్యూజియంలో పెట్టడానికని, అవి అప్పుడప్పుడు ఇటువంటి అవకాశాలు చెప్పడం వాడుకోవడానికి మాకు ఉన్నాయి అవన్నీ. అండ్ ఎన్టీఆర్ ఇస్ దేర్ ఆల్వేస్. మరి బట్టల నుంచి కూడా ఎలా ఉండాలి బట్టలు అంటే ఈ నాట్ ప్రింటెడ్ మెటీరియల్ ఫ్యాబ్రిక్స్ లేవు అప్పుడు, సో హ్యాండ్ ఓవెన్ చేనేత బట్టలు. సో అక్కడి నుంచి కూడా జాగ్రత్తలు తీసుకుని మేము వేసుకునే చెప్పుల దగ్గర నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది సినిమా గురించి. వాళ్ళు యాక్చువల్గా ట్రైబల్స్ అక్కడి నుంచి వచ్చారు, అంటే ఎక్కడ కోటిలింగాల కరీంనగర్ జిల్లా అక్కడ పుట్టాడు అతను. అదే ఈ శాతభవనంకి సింహద్వారం, అక్కడి నుంచి ఆయన మళ్ళీ కొండ మీద కొండాపూర్కి వెళ్ళడం, అక్కడి నుంచి రాజ్యం ప్రారంభించడం,
అట్నుంచి తర్వాత మళ్ళీ అమరావతికి వెళ్ళడం, అమరావతి నుంచి రాజధానిగా చేసుకుని అక్కడే పక్కన శ్రీకాకుళం, శ్రీకాకుళం అందరం విష్ణు ముప్పుదేవి ఇవన్నీ ఉన్నాయి అవినిగడ్డ. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రతిష్టానపురం కాశీకి వెళ్ళడం, అక్కడి నుంచి ఉజ్జయిని నుంచి ఆయన పరిపాలన చేయడం ఎన్ని జరిగింది. కాబట్టి చూస్తారు ఎంత అద్భుతంగా వచ్చిందో పాత్ర, అందరి పాత్ర నా పాత్రే కాదు, సినిమా అంత సినిమానంతా సమిష్టి కృషి, నేను ఎప్పుడు సమిష్టి కృషిని నమ్ముతాను. సో ప్రతి పాత్ర చాలా అద్భుతంగా, హ్యాట్స్ ఆఫ్ టు క్రిష్. ఐ థింక్ ద వే అ క్యారెక్టర్ లుక్స్ ఇన్ ద ఫిల్మ్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ హౌ అ డైరెక్టర్ షేప్స్ ఇట్, బికాస్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇస్ డైరెక్టర్స్ విజన్, బికాస్ హీస్ ద వన్ హూ సేస్ కట్ అండ్ హీస్ ద వన్ హూ సెట్స్ ఆన్ ద ఎడిట్. So I'll give the entire credit to him. See, there's a few things about him which is just remarkable. For instance, he gave me a, I think, 6 to 7 hour long narration. So we not only, and then we had a discussion later. So we not only spoke about this era, this king, about him, about me, about small things as to what costumes or my hair that I'll be having, to my character graph, to what I'm feeling, to what emotions I'm going through. So I was so clear about what I'm going to be doing from day one that it was, for me, it was by the end of it almost become, I was, became me as Vashishti Devi. I was seriously depressed when the movie got over. I was seriously unhappy. It took me like a while to get over that I'm not going to be wearing, being on the set again. He brings so much energy to the set that you're like, you're charged, you want to do your best. And every scene which is very difficult, he explains to you the character graph way in advance, so you're prepared. He gives you key notes, he tells you, he connects that character to your life, even though me in today's DNA to then, it's just, but then, you know, emotions are the same. You feel the same pain when you're losing your loved one. You feel the same sinking feeling when you know that someone who's going away, you might not see them ever again. It's the same pain today or then. So he makes you go through that really well. Between him and me, you know that he gives his best, I give my best, and he's being very cooperative. So I think it just worked. కబీర్ బేడి గారు మొదటి రోజు నేను ఆయన ఎదురైనప్పుడు అన్న డైలాగ్ నన్ను అదే అంటాడు, మీరు అధమ జాతర అనేది అంటాడా, అంటే బడుగు జాతర అంటాడు నన్ను, అంటే మొత్తం తెలుగు జాతరేనంటే, అంటే బడుగు జాతి కాదురా తెలుగు జాతి, అధమలం కాదురా ప్రథమలం అనే డైలాగ్ ఉంది అంటాం. ఆయన్ని చూశాడు పర్ఫార్మెన్స్ అంటే కొంచెం వాళ్ళు అంటే ఇంకా పాత్రలోకి వెళ్ళాలి కదా వాళ్ళు కూడా, మొదటి రోజు చూశాడు ఆయన ఒకటి రెండు షాట్లు ఇచ్చి అన్నీ చూసి, క్రిష్ గారు సారీ నేను పోతున్నాను హోటల్కి, ప్లీజ్ ఫర్ గివ్ మీ, నే బ్యాకప్ ఫర్ మీ, హ్యావ్ టు గో నౌ, హ్యావ్ టు లర్న్ హౌ గెట్ ఇన్ టు ద రోల్. ఊరికే బ్యాకప్ వేసుకున్నా, అంటే ఫస్ట్ డే ఎవరన్నా అంతే కదా పాత్ర, ఎంత అందరు కలిస్తేనే విల్ నో అవర్ ఎమోషన్స్ ద క్యారెక్టరైజేషన్. సో ఇట్ జస్ట్ ప్యాక్ట్ అప్ అండ్ మెంట్ ఆఫ్ టేక్ ద పర్మిషన్ అండ్ చెప్పేసి వెళ్ళిపోయారు. ఆయన నా షార్ట్స్ అన్ని తీసుకున్నాం, రాత్రంతా నిద్రపట్టలేదు ఆయనకి, రాత్రంతా డైలాగులు ఇది ఇది అద్దం ముందు కూర్చొని ఎలా ఒక కన్ను బొమ్మ తనం ప్రతిదీ డీటెయిల్. అందుకే ఆయన కూడా అంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, అయినా చూడండి ఒక ఆర్టిస్ట్ అంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఒక తపన అనేది ఇటువంటి పాత్రలో వచ్చినప్పుడు అవకాశం వస్తుంది. సత్సంకల్పం అకుంటుంది దీక్ష, ఒక మంచి సినిమా తీయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చినప్పుడు, నేను చెప్పిన ఇందాక అదృశ్య శక్తులన్నీ కూడా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళిపోతుంది, ట్రైనింగ్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ థ్రూఅవుట్ ఇండియా, మధ్యప్రదేశ్లో మేము షూటింగ్ చేసాం మహేశ్వర్లో, ఒక్కరోజు కూడా వర్షం వల్ల అవుట్డోర్ షూటింగ్ మాది, ఒక్కరోజు కూడా వర్షం వల్ల మా షూటింగ్ క్యాన్సిల్ కాలేదు ఒక్కరోజు కూడా. Do you know what happened? So once it was raining and it was this really important scene and I prepared for it the whole day. We were shooting that 4 to 5, that magic light. And then at 3:30 started raining and Krish, I was ready. Krish is like, come to the location. I thought we were not shooting that scene, so we decided to just do a rehearsal. And while we were doing rehearsal between me and Hema ma'am, Krish, we all felt it was nicer when it's raining.
So we shot the scene when it was raining, natural rain. ఎప్పుడు ఏ సీన్కి వర్షం కావాలో అప్పుడు పడేది, ఎప్పుడు మాకు వద్దో అప్పుడు అయిపోయేది. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి అసలు వాళ్ళు టెన్షనే లేదు వారికి, ఎందుకంటే ఆ నమ్మకంతో వచ్చారు వాళ్ళు, ఆ ధైర్యంతో. ఇందాక చెప్పాను సత్సంకల్పం కావాలి, అగుండిత దీక్ష పొందాలని. అలాగే వాళ్ళు అలాగే బ్రహ్మాండంగా సినిమా ఎటువంటి అంతరాయం కలగకుండా ఎన్నెన్నో లొకేషన్స్తో షూట్ చేసాం, మొరొకోలో షూట్ చేసాం, అలాగే ఇక్కడ జార్జియాలో షూట్ చేసాం. అంతా కూడా బ్రహ్మాండంగా, అక్కడ వాళ్ళు మేము అంతా కూడా బాగా కలిసిపోయి అక్కడ ఫైట్ మాస్టర్లు కూడా చేశారు, రామ్ లక్ష్మణులతో సహా కూడా అక్కడ ఫైటర్లు ఉన్నారు. అందరు కూడా ఒక పిక్నిక్ లాగా, అంటే అందరు సరదాగా కూర్చొని బ్రహ్మాండంగా ఒక కుటుంబ సభ్యుల్లాగా జరగండి. ఆయనలో నచ్చింది ఏంటంటే ఐదు సినిమాలు ఒకరితో కాదు, ఐదు డిఫరెంట్ సినిమాలు చేశాడు ఆయన. చేసి వచ్చి సినిమా చేయడం అంటే ఇప్పుడు నాకు కొందరు ఉంటారు నా లైఫ్లో కూడా డైరెక్టర్స్లో, స్టీఫెన్ స్పీల్బర్గ్ వాళ్ళందరూ ఉంటారు సినిమాలు ఆమె చూస్తుంటాను. ఒక్కొక్క సినిమాకి సెంటర్ సిస్ట్ అయితే ఏంటి, జురాసిక్ పార్క్ అయితే ఏంటి, లేకపోతే మన ఇంకోటి ఈటీ అవుతారు కదా, అది వేరు, ఆయన జేమ్స్ కెమెరాన్, అలా రకరకాల సినిమాలు, ఇండియానా జోన్స్, ఒక సినిమా డ్యూయల్ సంబంధం ఉండదు సినిమాకి. అలాంటి మన డైరెక్టర్ కృష్ణ, సో ఇవాళ ఆయనతో పోలుస్తున్నాను కృష్ణ గారిని, అంటే అంత కెపాసిటీ ఉంది ఆయన దగ్గర. The most challenging part for me, well, when I heard the script, and by then he showed me some of your pictures as well, photographs. I think the most challenging part for me was, and I've been a Krish fan and I've worked with him, there was a little bit of nervousness and fear the first day, and I think that's good. Every actor should be nervous and a little afraid. And it's a beautiful process when you give your first shot, second day, third day, the nervousness becomes your strength, and then you, because that drives you to give your best. And I think for me the challenge was that I wanted to live up to Krish's expectations, because he had faith in me, live up to make sure that my character works against him, because his whole aura and persona in the film is fantastic. And just to make sure that I do justice to a story like this, because this is a story that needs to be told. Pandavanasula unnadu oka paata chesindappudu chese taruvatha nanna gar anukunnaru avuni Srikrishna Pandami anukuni ma menamamayini pampicharu ayana kuda production chusukunnadu Rukmangadar Rao garini. ఆయన పంపించారు వెళ్ళి మాట్లాడమని. అప్పటికే ఆవిడ ఏదో ఐదు సినిమాలు కాంట్రాక్ట్ ఏదో హిందీలో సైన్ చేసింది ఆవిడ. అయ్యో ఆయన పెద్ద ఆయన గౌరవ పెట్టారు, చేయలేకపోతున్నాం, మిస్ అయిపోతున్నాం ఇక్కడ మేము ఇట్లా అంటే, తర్వాత కేర్ విజయాన్ని పెట్టడం జరిగింది రుక్మిణి పాత్రకి. సో ఆ తర్వాత మళ్ళీ ఒక సినిమా చేసింది ఆవిడ, శ్రీకృష్ణ విజయం, ఎంఎస్ రెడ్డి గారు సినిమాలో ఒక సాంగ్ చేసింది ఆవిడ. మళ్ళీ అక్కడ ఇంద్రలోకంలో ఏదో రంభ మేన గౌరవ వశీల్లో ఏదో ఒక పాత్ర తర్వాత మళ్ళీ చేయడం. ఇక్కడ తెలుగులో ఇదే అంటే పాండవనసంతో ఇది రెండో సినిమా, అది అది మొదటిది నాన్నగారితో, ఇది నాతో. డెఫినెట్గా ఆవిడలో ఇప్పుడు ఆవిడ చూసింది మన పద్ధతి ఏంటి, అసలు పాత్ర ఏంటి, పద్ధతిని కాదు ఎక్కడైనా పద్ధతిలో ఒకటి. వాళ్ళు గొప్ప గొప్ప సినిమాలు తీశారు, బాజీరావు మస్తాని ఏంటి, లేకపోతే మిగతా జోదా అక్బర్ అని చేశారు బ్రహ్మాండ సినిమాను. ఇక్కడ కూడా మనలో ఆ తప్పని సినిమా క్యారెక్టర్ ఏం చేశారు. సో ఎక్కడైనా ప్రాంతాలు వేరైనా పాత్రలు ఉన్నాయి, బ్రహ్మాండమైన పాత్రలు ఆ ప్రాంతాలను వాటిని బట్టి అక్కడ పాత్రలే కాబట్టి ఆర్టిస్ట్కి ఏం లేదు. ఆవిడ చెప్పింది కదా, ఇంకా పాత్ర నుంచి బయటపడాల ఎవరు. శివరాజ్ కుమార్ గారు నేనే ఫస్ట్ ఐడియా ఇవ్వడం జరిగింది, ఏమంటే ఎలా ఉంటుంది. అప్పుడు అంతకుముందే ఫంక్షన్కి ఒకటి వెళ్ళాను బెంగళూరులో, వెళ్ళి తిరిగి వచ్చాక ఆయన వెళ్ళానని కాదు, ఆయన పిలిచాడని కాదు, నాకు అనిపించింది అద్భుతమైన పాట సన్నివేశం అది. ఆ పాటలోనే ఈవిడి తెలుస్తుంది, కొన్ని కొన్ని చెప్పాలనుకుంటే చెప్పనివ్వదు. అక్కడ మేము సంతకి వెళ్తాం, ఏదో సంతలో వింతలు చూడడానికి అని, మళ్ళీ పిల్లలు అయిపోవడానికి ఇద్దరం వెళ్ళిపోతాం. టు బికమ్ కిడ్స్ దట్స్ ద డైలాగ్ నో ఐ టెల్ యూ ఇన్ ద నైట్ సీన్. పెద్ద రెడీగా ఉండి అంటాడు, దేనికి ఉంటుంది పదా, సంతలకు వెళ్తాం, వింతలు చూద్దాం, మళ్ళీ పిల్లలు అయిపోతాం అని కలిసి వెళ్తారు అక్కడికి. అక్కడితే తెలుస్తుంది, చెప్తాం అనుకుంటాను సన్నివేశంలో, చెప్పనవద్దు ఆవిడ. ఆడ పేరు చెప్పగానే పులమమావి అని, కానీ పులమమావి ఎదుగుండా అక్కడ బ్రహ్మాండ ఒక ఏదో కొనాలి పులమావి కానీ పరిగెత్తుంది కొట్టికి.
ఏమో చెప్పాలని పులమావిని శాతకం తీసుకోమన్నాడు. ఆ పాటలో ఉంది కదా, క్రూరుడు కపటుడు క్షయనాట రాజనా అని ఆ పాట బుర్ర కదా, అది శివరాజ్ కుమార్ గారు పాడతారు సినిమాలో. చాలా ఇంపార్టెంట్ అది, ఎందుకంటే ఒక పాత్ర గురించి, తెలియని పాత్ర గురించి ఆయన ద్వారా చెప్పేస్తున్నాం మొత్తం సినిమా. అంటే ఎంత డైరెక్టర్ల నైపుణ్యం, అంటే నిడివి, సినిమా నిడివి కూడా కొలమానం ఎంత ఇంతే ఉండాలి. నేను చాలా సినిమాలు చూసి అంటుంటా కూడా, ఒక చిన్న పాయింట్ పెట్టుకుని 3 గంటలు తిత్తారు ఇంతగా సినిమా అని తిత్తా ఉంటారు. రిలీజ్ అయ్యాక అప్పుడు కత్తిలు పెట్టుకుని వెళ్తారు, నాకు అర్థం కాదు. అదే 10 మంది చూపించండి, 10 మంది సలహాలు తీసుకోండి, అది ఉండదు, తీసేస్తారు. ఓ 3 గంటలు ఒక ఇంత ఉంటుంది పాయింట్, మాది ఇంత పాయింట్ 2 గంటల 12-10 నిమిషాలు తీశారు. కావాలంటే డైరెక్టర్ గారు ఇంకా నేను ఉన్నానని, నేను ఒక సీన్ కూడా చెప్పాను ఆ డైలాగులు అని చెప్తానని నో అన్నారు. అప్పుడు లేదు బాబు అని చెప్పాను, మీరు ఆలోచించండి అని. మళ్ళీ దాని గురించి అడగలే నేను, ఇది సైతాను వికార ఘోర కలుష వ్యాపార దౌర్జన్యము, ఇది ఉన్మత్త పిశాచ తాండవ మహోగ్రాకీల విన్యాసము, ఇది మధ్యేశ మమత్త రాక్షస సమూర్ధ దౌర్గత్యము, ఇది నిర్వాపణ ముఖస్థ దీపికడిక అని ఒక డైలాగ్ ఉంటుంది, ఉంటుంది ఆవేశంగా. అంటే వాడిని ఎలాగో ఏముంది, 33 రాజ్యాలు గెలిచేసావు కదా, ఇక మిగిలింది ఆడ ఒక్కడు, వాడికి కబురు అంతకే శరణమా రణమా అంటుంటాడు. ఇప్పుడు పంపించేయచ్చు కదా, ఆడికి ఒక శరణమాని కబురు పెడితే కుదురుతుంది అంటే పంపుతాను దూతని, దూతను కూడా లేపేస్తాడు అతను. అక్కడి నుంచి అంటాడు, ఇలా ఇలా ఎంత చేసిన వాడిని, వాడిని శరణం ఏంటి మరణం వాడిని లేపడమేని. I think it was very refreshing to see, to work with a director who loves his job so much and who believes in a story so much. And every character that you, this is one character that I've learned a lot about myself, because I feel the emotions that I've gone through because of Krish. I feel that I believe that I felt them for real. And I feel when there are certain emotions that you feel, then when they get out of your system, you know a lot more about yourself. It's a journey that you take which makes you a happier person, because you know you lived the character, so you know that you and I love my jobs. To believe in a film, in a script on that level, because unless you don't, you can't make a film which is on this scale. If I were to describe my experience working with all of them, I hope I'm not missing out anyone, is that one word is passion. And I'm just happy that I'm part of a passionate film like this. Shivraj Kumar Gunji. So apudu anukunnanu ventane nenu phone cheyadam jarigindi, ventane sayantranaku ellanu chestanu cheppadanu. It was such a nice gesture. అంటే ఆ ఫ్యామిలీ ఇంతవరకు బయట భాష సినిమాల్లో చేయలేదు, ఒప్పుకోరు ఫ్యాన్స్ అక్కడ, అంత స్ట్రాంగ్ వాళ్ళకి. మరి ఆయన లెజెండే కదా రాజ్కుమార్ గారు. అటువంటిది ఇమీడియట్గా సాయంత్రం ఫోన్ చేశాడు ఆయన, నేను చేస్తున్నాను అన్నాడు ఆయన. అండ్ అక్కడ ఆయన ఫ్యాన్స్ అంటే నా ఫ్యాన్స్ ఆయన ఫ్యాన్స్ అని చేయడం ఒప్పుకోవడం, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ హిజ్ సింప్లిసిటీ అండ్ సచ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ సన్, సచ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ హిమ్సెల్ఫ్. సో ఆయనకి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్పర్ధయా వర్ధతే విద్య అండి, అంటే పోటీ లేనిదే రిజల్ట్ కూడా అసహజనకంగా ఉండదు, ఎవరు లేరు చేసింది సక్సెస్ అంది. ఐల్ ఆన్సర్ దట్ క్వశ్చన్ స్పోర్టివ్ యా బట్ ఐల్ ఆన్సర్ దట్ నో వన్ కన్సీవ్స్ అ చైల్డ్ థింక్ వెన్ యూ కన్సీవ్ అ చైల్డ్ యూ వాంట్ అ చైల్డ్ టు బి హెల్దీ బ్యూటిఫుల్ సిమిలర్లీ నో వన్ ద స్టార్ట్స్ అ ఫిల్మ్ విత్ any other thought but that the film should be a big hit. And I feel every film should be a big hit, but I hope people love a film for the hard work that we've done and the story that we're trying to tell. And in Hindi they say sabka acha ho hamara shay thoda acha ho jaye. Acha spardha vardhate vidya edana manchide pandaki emundi mem manchi cinemalu vastunay, so definitely ga I wish them also all the best. Yeah. And definitely pictures and another industry could every film around. Should do well, every fun film. Yeah, then only the film industry healthy ga untundi. Naaku okati santosham enta na cinemalu prathi dialogue ippudu thanks to my writer Sai Madhav garu, adbhutham dialogue trailer dialogue undi edi paradesh nutanamaina bharata rajyanni paradeshula netrutva prakshalana chestam vachinavanni turudam
దొరికిన వాళ్ళని తురుముదాం, దొరకని వాళ్ళని తరుముదాం, ఏది ఏదైనా ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం అని డైలాగ్ ఉంది. అద్భుతంగా ఆ క్యారెక్టర్ అండ్ అదే కృష్ణ గారు చెప్పినట్టు వీఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్. హీ వాంట్స్ ఎ పర్సన్ టు స్పీక్ పర్టికులర్ దిస్ ఫిల్మ్ దట్ రోల్. అంతే తప్పితే ఇంకో సినిమా అంటే ఆయన మీరు తీసుకుంటారు. ఆయన చేసి చెప్పాక ఇంతకుముందు చేశాడు ఆయన 5 సినిమాలు, ఆయన ఇది 6వ సినిమా, ఒక్కొక్క దాని పోలిక లేదని. సో ఈ సినిమాకి శాతకర్ అంటే నన్ను నా ద్వారానే నేనే పలకాలి. డైలాగులు కానీ మన రౌద్ర వీర కారుణ్య అన్ని నవరసాలు అన్ని అని అనుకున్నాను. నేను ఐ డోంట్ థింక్ దిస్ నర్వస్నెస్ ఎవర్ అండ్ ఐ డోంట్ థింక్ ఎనీ యాక్టర్ హూ హ్యాస్ వర్క్ రియలీ హార్డ్ అండ్ హూ బిలీవ్డ్ ఇన్ అ ఫిల్మ్ who has had sleepless nights making sure the film looks good can ever want any other film not to do well. I would want other person's film to do well just because I know what it took for me to make this film. So there is never comparison. అప్పుడు అంటాడు బాట, నువ్వు 9 మాసాలు మోసి నీ బరువు తీసేసుకున్నాము, కానీ నేను బ్రతుకున్నంత వరకు అతని బరువు మొయ్యాల్సి ఉంటుంది. అతను కేవలం నాకు కొరివి పెట్టే కొడుకు మాత్రమే కాదు, భావి భారత చక్రవర్తిగా శాతవాహన సామ్రాజ్య జ్యోతిని నా తర్వాత కూడా వెలిగించవలసిన వారసుడు. పోగొట్టుకుంటావా అంటాడు. అంటే నా మీద నీకు అనుమానమా, నన్ను అనుమానిస్తున్నావా అని. క్యారెక్టర్ స్పీక్. నా పిక్చర్ ఇప్పుడు నా సినిమాలు పోటీ అండి. నేను ఎప్పుడు అంటే లెజెండ్ ఆడింది కాబట్టి ఈ రోజులు చెప్తున్నాను. అలాగే అందుకని ఇది ఆడింది, పర్ఫార్మెన్స్ బట్టి తెలుస్తుంది ఏదైనా. సో డెఫినెట్గా అన్ని రికార్డులు నా సినిమా రికార్డులన్నీ క్రాస్ చేస్తుంది ఈ సినిమా. మ్యూజిక్ చెప్పాలండి, చిరంతన్ దాస్, చిరంతన్ భట్ గారు ఎక్స్ట్రాడినరీ, బ్యూటిఫుల్. అంటే ఏదో కమర్షియల్ కొట్టేద్దామని కొట్టకుండా ఆ రోజులు ఎట్లా ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఆయన్ని కూడా బాగా రీసెర్చ్ చేసి పాపం నాకేం చెప్పాడు. నేను ఒకసారి కలిశాను ఆయన్ని, ఒకసారి లొకేషన్కి వచ్చాడు మధ్యప్రదేశ్కి, రెండోసారి ఇకేం ఫర్ ద 100 దట్ ఆడియో ఫంక్షన్, రెండుసార్లు కలిశాడు. ఆ తర్వాత తెలిసింది వాళ్ళు కూడా ఒక లెజెండరీ ఫ్యామిలీ, బైజు బాబురా తీశాడు వాళ్ళ తాతగారు. దాని తర్వాత శ్రీరామరాజ్యం ఒక సినిమా తీశారంట, అది నేను శ్రీరామరాజ్యం నేను చేశాను. సరే ఆయన అద్భుతంగా అసలు అంటే అలా రాబట్టుకోవడం, అంత టైం స్పేర్ చేయడం, ఇటువంటి సినిమాలకి రీసెర్చ్ చేయాలండి. ఏ సినిమా అయినా ఆ రోజుల్లో ఏమో వాయిద్యాలు వాయించేవారు అట్లా అద్భుతంగా. అండ్ ఇంకో ఆయన అదృష్టం కూడా ఏంటంటే నా సినిమాలకి అన్నీ అలా కుదురుతున్నాయి మొదటి నుంచి కూడా. అంటే ఒక సినిమా నుంచి కానివ్వండి, ఒక లెజెండ్ కానివ్వండి, ఒక డిక్టేటర్ కానివ్వండి, పాటకి సంబంధం లేకుండా మంచి సాహిత్యంతో అలాగే మంచి అన్ని రకాల అంటే ఎలా పంచపక్ష పరమాన్నం ఏదో పళ్ళెంలో ఇచ్చినట్టు అద్భుతంగా ఆయన బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అలాగే సాహిత్యం సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా ఆయన పాటలు రాయడం జరిగింది. అన్ని పాటలు పాడిన వాళ్ళు కూడా అద్భుతంగా పాడారు అందరూ కూడా. సియా ఘోషల్ వాళ్ళంతా కూడా అద్భుతంగా, వాళ్ళ గొంతును అరిపించిన వాళ్ళందరూ కూడా అద్భుతంగా పాడడం జరిగింది.